ఎక్కడికి రావాలంటే ఏమన్నా కానీ భయపడతారు. కాబట్టి మనం ఎట్లా ఉండాలి? బలహీనంగా ఉండాలా, బలంగా ఉండాలా? మనం బలంగా ఉండాలి. బలంగా ఉన్నప్పుడు ఎవడు కూడా మన జోలికి రావడానికి భయపడతారు. సో బలంగా ఉండేదానికి మనం బాగా ఎక్సర్సైజ్ చేయడము, మంచి ఆహారం తీసుకోవడము, కరాటే లాంటివి నేర్చుకోవడము, ఇవి చాలా అవసరం. అందుకని ముఖ్యంగా అమ్మాయిలకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు మీకు ఈ క్యాంప్ని స్టార్ట్ చేశాను. అర్థమైందన్నా? దీని యొక్క ఉద్దేశం ఈ 15 రోజుల్లోనే మీరు గొప్ప ఎక్స్పర్ట్లు అయిపోతారు అని చెప్పి కాదు. దీంట్లో కేవలం మీకు కరాటేకి సంబంధించి కొన్ని బేసిక్ అంశాలను మాత్రమే నేర్పించగలరు. కొన్ని ఎక్సర్సైజ్లు లేకపోతే కొన్ని బేసిక్ ఫీట్స్ వాటిని మాత్రం నేర్పిస్తారు. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని మర్చిపోకుండా మీ అంతటి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అట్లాగే రేపు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి స్కూల్లో కరాటే పెట్టేదానికి ఆలోచన చేస్తున్నాము. కాబట్టి దానికి మీరు ముందుగా కొంత నేర్చుకున్నట్లు అవుతుంది అనే ఉద్దేశంతో ఈ క్యాంప్ పెట్టాం. అర్థమైందా? కాబట్టి ఈ 15 రోజుల్లో మీకు ఎంత వీలైతే అంత నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఉండే టైం తక్కువ కాబట్టి మీరంతా శ్రద్ధగా నేర్చుకుంటే మీ మాస్టర్కి కూడా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది, ఆయన మరిన్ని విషయాలు మీకు నేర్పిస్తారు. ఆ విధంగా దీని నుంచి మీరు ఎక్కువ లాభం పొందాలి. తర్వాత మీరు ఇంకొక పాయింట్ జ్ఞాపకం పెట్టుకోవాలి, బయట ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు ఏ కొంచెం ఆరోగ్యం దెబ్బతిన్నా కానీ మీ పెద్దవాళ్ళు నన్ను తిట్టుకుంటారు. ఓకే, మా పిల్లల్ని అనవసరంగా అక్కడికి తీసుకెళ్ళారు, ఇబ్బంది పడుతున్నారు మా పిల్లలు అని చెప్పి మీ పెద్దవాళ్ళు బాధపడతారు. కాబట్టి ఎండలకి మీరు చాలా చాలా జాగ్రత్త తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైన జాగ్రత్త, మంచి నీళ్లు బాగా తాగాలి. మీరంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం పడుకునే వరకు మంచి నీళ్లు ఎక్కువ తాగండి. కనీసం 4-5 లీటర్లు తాగాలి ఒక్కొక్కరు. ఓకే, అప్పుడేమవుతుందంటే ఎంత ఎండైనా కానీ మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టదు. అర్థమైందా? బయట 45 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా కానీ మీరు నీళ్లు బాగా తాగుతూ ఉంటే మిమ్మల్ని ఆ ఎండ ఏమీ చేయలేదు, లేకపోతే కొంచెం అనారోగ్యం పాల్పడే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క జాగ్రత్త తీసుకోండి అన్న. తర్వాత మీరంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మీరంతా ఒకరితో ఒకరు ఫ్రెండ్షిప్ చేసుకునేసరికే మీకు ఈ 15 రోజులు టైం అయిపోతుంది. కాబట్టి అందరూ ఈ రోజు నుంచే కలిసిపోండి, బాగా ఫ్రెండ్స్ కండి, ఒకరితో ఒకరు సహాయం చేసుకోండి. అట్లాగే మధ్యలో మీకు అవకాశం దొరికినప్పుడు మీ స్టడీస్, మీ సబ్జెక్ట్స్ వాటి గురించి కూడా అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. సో దట్ ఒక 2-3 రోజుల్లోనే మీరందరూ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోవాలి. ఓకే, అది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత మీకు ఉదయం 8 గంటలకి క్లాస్ అయిపోతుంది, ఆ తర్వాత అంతా మీకు ఖాళీ ఉంటుంది. నేను మీ ప్రిన్సిపాల్ గారికి చెప్పాను, ఆ ఖాళీ టైంలో కూడా ఇంగ్లీషు లేకపోతే చెస్ ఇలాంటి ఆటలని నేర్పించమని చెప్పి చెప్పాను. మేడం గారు కూడా దాని మీద వర్క్ చేస్తున్నారు. సో ఉదయము సాయంత్రము కరాటే అయిపోయిన తర్వాత మధ్యలో